ఇరాన్ కు చెందిన 20 ఏళ్ల అఫ్షిన్ ఇస్మాయిల్ గదర్జాదే 65.24 సెంటీమీటర్లు 2 అడుగుల 1.6 అంగుళాలు ఎత్తుతో జీవించి ఉన్న వారిలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు కొలంబియాకు చెందిన 36 ఏళ్ల ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉండేది. 36 ఏళ్ల ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ ఎత్తు 70.21 సెంటీమీటర్లు కాగా ఇప్పుడు ఈ రికార్డును అఫ్షిన్ బద్దలు కొట్టాడు. ఇరాన్ కు చెందిన 20 ఏళ్ల అఫ్షిన్ ఇస్మాయిల్ గదర్జాదే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మనిషిగా రికార్డు సృష్టించాడు. అఫ్షిన్ స్వస్థలం ఇరాన్లోని వెస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ లోని బుఖాన్ కౌంటీ. అతడు జూలై 13, 2002న జన్మించాడు. అఫ్షిన్ తన తల్లిదండ్రులతో కలిసి ఇరాన్ నుండి మొదటిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు చేరాడు. అఫ్షిన్ ను 24 గంటల్లో 3 సార్లు కొలిచారు. ఆ తర్వాత అతను ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గురువారం యూట్యూబ్ లో అఫ్షిన్ వీడియోను కూడా షేర్ చేసింది. చాలా మంది వినియోగదారులు యూట్యూబ్ లో వీడియోపై వ్యాఖ్యానించారు. అభినందనలు, అతనికి ఆరోగ్యంగా మరియు సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నాను అని పేర్కొంటున్నారు. ఇక ప్రపంచ రికార్డు సాధించిన తర్వాత అఫ్షిన్ దుబాయ్ లో పలు పర్యాటక ప్రాంతాలను దర్శించాడు. దుబాయ్ లో ఉన్నప్పుడు అఫ్షిన్ దుబాయ్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాను సందర్శించాడు. ఇక్కడ తన కొత్త ప్రపంచ రికార్డు సంబరాలను జరుపుకున్నాడు. అఫ్షిన్ ధరించిన 3-పీస్ సూట్ 2 నుండి 3 సంవత్సరాల పిల్లలకు సరిపోతుంది. అఫ్షిన్ తండ్రి ఇస్మాయిల్ గదర్జాదే మాట్లాడుతూ, శారీరక బలహీనత వల్లే తన కొడుకు చదువుకోలేకపోతున్నాడని తెలిపారు. కాని అతను మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. అఫ్షిన్ తన పేరు రాయడం ఇటీవలే నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.